దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన వేటియన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రజనీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. వేటియన్ చిత్రానికి తొలి రోజు భారీగానే వసూళ్లు వచ్చాయి. గురువారం ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే 22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి 25 కోట్లు, ఓవర్సీస్ లో 23 కోట్లు వచ్చాయని సమాచారం. ఇక తెలుగులో అయితే దాదాపు 3 కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వేటియన్ చిత్రంలో ప్రధాన పాత్రలో మెరిశారు. అయితే అమితాబ్ నటించిన బాలీవుడ్లో ఈ మూవీపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. దీంతో అక్కడ వేటియన్కు సాధారణ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. దసరాతో పాటు వీకెండ్ కలిసొచ్చింది కాబట్టి రజనీకాంత్ సినిమా వసూళ్లు మరింత పెరగచ్చని సమాచారం. కాగా చాలా ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ వేటియన్ను సినిమాతో మళ్లీ కలిశారు. కాగా వేటియన్ సినిమాకు అనిరుద్ధ్ స్వరాలు సమకూర్చారు. సినిమాలో బేజియం అదిరిపోయిందని రివ్యూలు వస్తున్నాయి. ఇక రిలీజ్కి ముందే మనసులాయో పాట సెన్సేషన్ అయింది. యూట్యూబ్లో రికార్డులు కొల్లగొడుతోంది.